నేను గుర్తు చేస్తున్నటువంటి విషయాలు ఈ యొక్క వివాహ దినాల్లో ప్రభు జీవితాల్లో జ్ఞాపకం చేస్తూ ఏమంటారంటే ఈ కుటుంబ విషయాల్లో ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకటి సమృద్ధి కావాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కీర్తన గ్రంథం 23వ అధ్యాయములో మొదటి వచనములో మనం చూస్తూ ఉంటే ఏం రాయబడిందమ్మా, యెహోవా నా కాపరి నాకులేమి కలుగదు. జాగ్రత్తగా గమనించండి, ఈ మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితాలలో మొట్టమొదట దేవుని కాపుదల ఉన్నది అని నమ్మారా? దేవుని కాపుదల ఉంటుంది భార్య భర్తల్లో. రాత్రి పడుకునేటప్పుడు మీరు ప్రార్థన చేసుకుని పడుకోవాలి, నిద్ర నుంచి లేచినప్పుడు మీరు ప్రార్థన చేసుకొని లేవాలి, మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు మీకు ఇచ్చిన దేవుడు ఆ చంటి బిడ్డ మీద చేతులుంచి ప్రభు ఈ బిడ్డను దీవించమని ప్రార్థన చేయాల. ఎందుకంటే ప్రియమైన దేవుడు బిడ్డరా, బిడ్డలను పెంచేది దేవుడు, బిడ్డలను పోషించే దేవుడు, బిడ్డలను ఆశీర్వదించే దేవుడు. మరి మన పని ఏంటంటే ప్రార్థన చేయటమే మన పని. నీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేయాలి దేవుని ఆశీర్వాదాలు పొందుటానికి. కనుకట మొట్టమొదట్లో మన సేవ పరిచర్యల కుటుంబంలో దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబంలో సమృద్ధి ఉంటుంది, దేవుని కాపుదల ఉంటుంది, దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. అంతేకాదు కుటుంబంలో సంతోషము ప్రియమైన దేవుడు వెళ్ళారు. భార్య భక్తులు పిల్లలు లేనంత కాలము సంతోషం ఉండదు. మన జీవితాల్లో మనం గమనించి చూస్తూ ఉంటే ఎప్పుడైతే ఆ బిడ్డ పుట్టారో అందరూ కాసేపు తల్లి దగ్గర, అమ్మమ్మ దగ్గర, నాయనమ్మ దగ్గర, మామయ్య దగ్గర, బాబాయ్ దగ్గర, ఓ సంఘ బిడ్డల దగ్గర ఎంతో సంతోషం. దేవుడిచ్చే ఫలాలు బట్టి సంతోషం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంతోషము కలిగినట్టుగా దేవుడు సంతోషాన్ని ఇచ్చారు. కాబట్టి మన జీవితంలో ఆయన సన్నిధి ఉండాలి. చంటి బిడ్డలు ఎత్తుకొని మీరు గమనించి వస్తూ ఉన్నారు. దేవుడు మీకు ఇచ్చిన బిడ్డను తీసుకొని దేవాలయానికి తీసుకొచ్చి బాప్తీసం ఇప్పించాం. యేసుక్రీస్తు ప్రభు వారు 8వ దినమే ఆ రుసుల్లో మరి సున్నతి జరిగినట్లుగా మనం చూస్తున్నాం. మన పిల్లలకు బాప్తీసం ఇప్పించడం నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి కూడా ఆంధ్ర ఎవాంజెలికల్ లూథరన్ సంఘం అనుభవంలో బిడ్డలను పెంచాలి. అంతేకాదు మన జీవితాల్లో దేవుడిచ్చిన సహవాసంలో ముందుకు సాగిపోవాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ కుటుంబ జీవితాల్లో ఒకవేళ ఆయా సమయాల్లో చిన్న చిన్న శోధనలు వస్తాయి, చిన్న చిన్న కష్టాలు వస్తాయి, వాటన్నిటిని విడిచిపెట్టి మొదటి ప్రేమను మొదటి భక్తిని కలిగి ఉండాలని నా మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ మాట మనం గమనించి చూస్తామంటే దేవుడు తన బిడ్డల సుఖమైనటువంటి కాన్పునిచ్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం, బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి చూస్తుంటే బైబిల్లో చాలా చక్కని మాటలు రాయబడ్డాయి. నీ పనుల భారము యెహోవా మీద మోపుము. సామెతి గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. మన నిజ జీవితాల్లో నీ పనుల భారము మరి అమ్మాయి డెలివరీ టైంలో నాకు కూడా చెప్పారు పాస్టర్ గారు, ఇంకా డెలివరీ కాలేదు కదమ్మా, ఇంకొక ఎదురు చూస్తూ ఉన్నాం ప్రేయర్ చేయండి అని. ఒకరోజు ప్రార్థన చేసాం అందరం కూడా. 2వ దినం ఎప్పుడో నాకు కబురు చెప్పారు, పాప డెలివరీ అయిందండి, తర్వాత ఊరికి కూడా తీసుకువెళ్ళటం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయ. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సహాయం. ఎంతోమంది డెలివరీ టైంలో ప్రియర మరి చాలా శ్రమలు అనుభవిస్తూ ఉంటారు మీకు తెలుసలేదు. మరి సేవా పరిచయంలో అనేక సార్లు గవర్నమెంట్ ఆసుపత్రులకి మరి నన్ను పిలిస్తే వెళ్ళారు ప్రేయర్ చేయడానికి. అక్కడికి వెళ్తే ప్రియర కొంతమంది రకరకాల అనారోగ్యంలో బిడ్డలు కనలేక రకరకాల బాధల్లో ఉంటారు. ఒక మనిషి చనిపోయి బ్రతకడం డెలివరీ అంటే ఈజీ థింగ్ ఏ కాదు, మీకు తెలియదు కాదు నేను చెప్పేది కాదు, ఒక మరణంలో నుండి బ్రతకడం. కనుక అలాంటి మరణంలో నుండి ప్రభు
మనల్ని కాపాడినందుకు దేవుడు చేసినటువంటి మేలును బట్టి ఇక్కడ వచ్చినారు. బైబిల్ గ్రంథంలో ఏమంటారంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 చదవండి. నన్ను బలపరచువాని యందు సమస్తమును చేయుదును. అది గుర్తుపెట్టుకోండి. చాలా మంది అంటారు, పాస్టర్ గారు మేము ప్రార్థన పోతే మాకు వచ్చే లాభం ఏంటి? పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన పెట్టుకుంటే మాకు వచ్చేది ఏంటి? దైవ సేవకుని పోషిస్తే మాకు వచ్చే లాభం ఏంటి మీరు అనుకుంటారు? నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. గుర్తుపెట్టుకోండి.